సో రాజుగారి కంటే ముందు మిమ్మల్ని ఎంతమంది లవ్ చేశారు? లేదండి, అస్సలు నా మైండ్ మీరు కాదు, మిమ్మల్ని ఎంతమంది లవ్ చేశారు అని అడిగా. ప్రపోజల్స్ వచ్చాయి కానీ నేను అసలు ఎంత ప్రేమించడమే యాక్సెప్ట్ చేయలేదు. ఆ నిమిషం ఉండే ఎలా ఉంటారో మనకు తెలియదా చెప్పండి. నేను అసలు ఎప్పుడు పట్టించుకునేదాన్ని కాదు. ఓకే, వాళ్ళ పెదవులు ఒకటి చెప్తే వాళ్ళ చూపు ఒకటి చెప్తుంది, అప్పుడే అర్థమైపోతుంది. సో అంటే మీకు అర్థమైపోతుంది ఎవరేంటి అనేది? అసలు ఓకే. సో మీకు పాస్ట్ లవ్ ఏమైనా ఉందా? పాస్ట్ లవ్ అంటే ఏమంటారు దాన్ని? ఉందంట, లవ్ అనరు దాన్ని. ఇప్పుడు మామూలుగా అమ్మాయిల వెనక్కి తిరగడం అది జరుగుతుంది కదా, అవి జరిగితే ఎవరికైనా ఎవరి లైఫ్ లోనే జరిగేది అది. దాన్ని లవ్ గా పరిగణించడం అనేది నేను ఒప్పుకోను. దాన్ని లవ్ అని పిలవరు. లవ్ కు ఒక విలువ ఉంటది, సాక్రిఫైస్ ఉంటది, లవ్ ఉంటది, అది వేరే ఫీలింగ్ అది. సో ఆ తిరగడాన్ని ఇది లవ్ ని ఒకటి చేయలేం. ఓకే, సో ఏమంటారు అది ఏదో టైప్ టైప్ అది. ఓకే, అంటే మొత్తానికి అయితే మీరు ఏదో బెదిరించో ఏదో చేసి మీరు పెళ్లి అయితే చేసుకున్నారు అంతేనా? ఎవరిని బెదిరించి? బ్లాక్మెయిల్ చేసి? చి, అలా లేదు. ఫుల్ తను తన మనస్ఫూర్తిగానే జరిగింది. అది నా కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఓకే, కొంచెమే తాగానులేండి, అప్పటికే తలుపులు కొట్టేసి తీసుకొచ్చి సరే. ఓకే, ఎక్కువ తాగితే ఏమయ్యేదో కానీ కొంచెం వెళ్ళింది. అంటే మీ మీద ఇంత లవ్ ఉంది కదా రాజుగారికి, సో అంటే ఒకవేళ మీరు నో చెప్పిన ఉంటే ఏమైతుండే రాజుగారు? అంటే ఎప్పుడన్నా ఒకసారి ఊహించుకున్నారా మీరు అది? అంటే లవ్ చేసి మోసం చేసి వదిలేస్తే ఆయన వేరే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఉండే. ఒకవేళ నేను అలాగే గనక లవ్ చేయకుండా కంటిన్యూగా అలా అనుంటే మేబీ ఎవరైనా లీవ్ చేసి వదిలేస్తారు కదా, బాధపడుతూ బాధపడుతూ. నేను అలాగే అనుకునేదాన్ని, కానీ లవ్ చేసి మోసం చేసి వదిలేస్తే తప్పు. ఓకే, సో అంకిత గారు ఫస్ట్ అబ్బాయి లాగా ఉన్నప్పుడు ఇలా ఉండే, ఏ హీరో లాగా ఉండే నిజం చెప్పండి. సరే మీరు చెప్పకండి, సో రాజుగారు చెప్తారు. హీరో లాగానా? జస్ట్ అంటే హీరో లుక్ అని ఉండే. అంటే ఇందాక మీరు చూసారు కదా, మీకు ఏమైనా అనిపించిందా? ఏదైనా హీరో విజువల్ ఎట్లా వెళ్ళింది? కనిపించింది నాకు, రాజుగారు లాగా అనిపించారు. నిజమా? అవును, కొంచెం ఫేస్ కట్. మా వారు విరాట్ కోహ్లీలా కనబడతారు. అవును, కొంచెం లుక్ ఉంది. అవును, అదే ఉంది. అవును, కానీ అంటే మీకేమన్నా అనిపించిందా ఎవరి లుక్ లాగా అనిపించింది అంకిత గారి ఫోటో చూస్తే అబ్బాయి లాగా? నాకు హీరో లుక్ లాగా, నాకు వేరే వాళ్ళతో కంపారిజన్ రాలేదు. హీరోయిన్ లుక్ వచ్చిందా ఏంది? లేదు, నేను ఎప్పుడు చూసానో తెలుసు ఆ ఫోటో. నాకు తెలిసి అసలు ఆ ఫోటో ఒకప్పుడు ఇక్కడ ఉండే అది నార్మల్. అసలు వద్దు, ఆ ఫోటో నేను చూడను. ఓకే, నాకు ఇష్టం లేదు అలాంటిది. నేను చూడను, నిన్ను నేను ఎలా చూశాను, నన్ను ఒక అమ్మాయిగా చూశారు ఆయన. ఆయన తాట అట్లానే ఉంటది. ఆ ఫోటో అప్పుడు అక్కడ పెట్టడానికి అక్కడ కారణమైంది. ఓకే, అంటే తీపి చేసిండు. కొద్ది రోజులు దాన్ని రివర్స్ కూడా చేసి పెట్టా ఆ ఫోటోని, మళ్ళీ ఎవరు మళ్ళీ తిప్పారు దాన్ని. ఓకే, అయితే అబ్బాయి నుంచి అమ్మాయిగా చేంజ్ అవ్వాలంటే చాలా కష్టం, అవునా? ఎన్ని స్ట్రగుల్స్ పడ్డారు మీరు? నేనైతే ఫస్ట్ నుంచి ఫస్ట్ ఒక వివక్షత అనేది మనం ఎదుర్కొంటామని మనం ఫస్ట్ పెట్టేసుకోవాలి. మనం ఎప్పుడైతే మారుతామో అప్పుడు ఫ్యామిలీ లైఫ్ని, పర్సనల్ లైఫ్ని ప్రతి ఒక్కటి సాక్రిఫైస్ చేయాలి. ఇంకా ట్రాన్స్ కమ్యూనిటీతోనే బ్రతకాలి, అది మైండ్లో పెట్టుకోవాలి. ఇంకొకటి డబ్బు కోసం అయితే మేము అసలు ఆ మైండ్ సెట్తో రాము. మేము నార్మల్గా ఒక అమ్మాయిగా మారాలి, మేము ఇది అని తెలుసుకుని అందరినీ దూరం చేసుకుని కమ్యూనిటీలో రావడము, గ్యాదర్ అవడము, తర్వాత ఇంకా యాజ్ యూజువల్ ఇంకా అందరూ వదిలేసిన తర్వాత మన దగ్గర ఏముంటుంది, భిక్షాటన చేసుకోవాలి. ఫస్ట్ భిక్షాటన, భిక్షాటన తర్వాత మీకు ఇంకా ఆప్షనల్గా అన్నీ ఇస్తారు, సెక్స్ వర్క్ ఇలా అన్నీ ఉంటాయి, మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అంటే మీకు ఆప్షనల్గా ఇస్తారా? అంటే నువ్వు విజయ్ అంటే ఎవరిని ఎవరు ఫోర్స్ చేయరు నాన్న, మనకుండే వృత్తులు ఇవి, మనం ఇవి తప్ప మనం ఏమి చేయలేం. మీ ఇష్టం, మీరు చేయగలను, మీరు ఉండగలను. మేము అమ్మాయిగా మారాలి అనుకుంటే మనకి ఈ ఆప్షన్సే ఉన్నాయి, లేదు మేము లైఫ్లో జాబ్ చేసుకుని బ్రతకాలనుకుంటే మీ ఇష్టం అని చెప్తారు. ఓకే, ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకుంటారు. నేనైతే నేను బెగ్గింగ్కే వెళ్ళాను. అంటే మీ దాంట్లో బెగ్గింగ్ వెళ్ళే వాళ్ళు బెగ్గింగ్కి వెళ్తారు, సెక్స్ వర్క్ వెళ్ళే వాళ్ళు సెక్స్ వర్క్ వెళ్తారు, ఇంకేముంటాయి వర్క్ సార్? షాప్ ఓపెనింగ్స్ ఈ మూడు, ఇంకేమైనా ఉంటాయా? అంతే. సో అంటే మీలో చాలా మంది ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారు చాలా మంది కదా. సో వాళ్ళని ఎప్పుడైనా మీరు అప్రోచ్ అయినప్పుడు ఏం చెప్తారు వాళ్ళు మీకు? అంటే MBA సెక్స్ వర్క్ అది వద్దు అని చెప్పారా? లేదు, యాక్చువల్లీ MBA అయిపోయింది కాబట్టి
నాతో ఏం చెప్పారంటే జాబ్కి నేను ట్రై చేశాను ఇక్కడ గచ్చిబౌలిలో. అప్పట్లో లేడీస్కి సంబంధించి జాబ్స్ గురించి అని చెప్పి ట్రాన్స్ఫర్ కూడా తీసుకున్నారంటే కొన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాము. ఆ జీతం వచ్చి 7,000 అట్లా ఉంటుంది. ఆ 7,000కి నేను ఎలా బ్రతకాలి? ఇప్పుడు ఒక ఫ్యామిలీతో కలిసి ఉండే నేనైతే ఆ 7,000కి నేను బ్రతకగలను. ఆ 7,000లో నేను బ్రతకలేను. నేను ఇటు సర్జరీలు చేయించుకోవాలి, ట్రీట్మెంట్స్ తీసుకోవాలి, హార్మోన్స్ తీసుకోవాలి, థెరపీస్ తీసుకోవాలి, అన్నీ ఉంటాయి మాకు. ఇవన్నిటి మీద 7,000కి నాకు అవ్వదు కదా, రెంట్ ఎక్కడ కట్టుకోవాలి? నేను ఈ వర్షంలో వెళ్తానంటే ఆ 7,000కి ఎక్కడ రెంట్కి ఇస్తారు? ఇంక నేనేం చెయ్యాలి? ఆప్షనల్గా నాకు అవ్వద్దు. సో నేను బెగ్గింగ్కి వెళ్తాను, నేను ఎంతో కొంత తెచ్చుకుంటాను. అలా నేను బెగ్గింగ్కి అయితే మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని డోర్లు మూసేసుకున్న తర్వాత ఇవేనే మేము వెళ్తాం. కావాలని అయితే అవేకి అసలు వెళ్ళాలనుకోం. అంటే మీరు అబ్బాయి నుంచి అమ్మాయిగా చేంజ్ అయిన తర్వాత చాలా ట్రీట్మెంట్ ఉంటుందా? ఓకే, అసలు ఏమేమి ట్రీట్మెంట్ ఉంటుంది? ఇప్పుడు మీరు హార్మోన్స్ తీసుకోవాలి, తర్వాత కొంతమంది గైడ్ లైన్స్ లేని వాళ్ళు ఫస్ట్ సర్జరీకి వెళ్ళాలి. సర్జరీకి వెళ్ళాలంటే ఇంత అమౌంట్ అని ఉంటుంది, చిన్న అమౌంట్ నుంచి పెద్ద అమౌంట్ ఉంటుంది. 2 lakhs అయ్యేది ఉంటుంది, 5 lakhs ఉంది, 10 lakhs కూడా ఉంది. సో ఇవన్నీ అమౌంట్స్ కావాలి కదా మనకి. ఆ సర్జరీ అవ్వాలి, దాని తర్వాత బ్రెస్ట్ ఇంప్లాంట్ అది ఆ సర్జరీస్ ఉంటాయి. ఇంకా మనకు కావాలంటే లేజర్ ట్రీట్మెంట్స్ అని, బాడీ షేపింగ్ అని, అన్నిటికి ఒక్కొక్క సర్జరీ ఉంటుంది. ఓకే, సో మీ ఖర్చు అంతా ఎవరు భరించారు? రాజుగారా? లేదు, తనే మొత్తం. ఆయన నా లైఫ్ లోకి రాకముందే, నేను అన్ని అయిన తర్వాతే ఆయన నాకు లైఫ్ లోకి వచ్చారు. దాని తర్వాత అసలు మీకు ఎప్పుడు మని పెట్టలేరా హాస్పిటల్కి? ఇంకేముంటాయి? ఇంకేం లేదే. పెళ్లి తర్వాత ఏం చేసుకోలే? ఆయన రాకముందే నేను అన్ని అన్ని నాకేమేమి అవసరం అన్ని చేసుకున్నాకనే ఆయన నా లైఫ్ లో చూసా అప్పుడు. ఓకే, అంటే ఇప్పుడు సర్జరీ చేయించుకున్న తర్వాత పెళ్లి తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయా మీకు? రాలేదండి. ఓకే, అంటే వస్తాయా ఎవరికన్నా? ఓకే, అలా వచ్చి చనిపోయిన వాళ్ళు కూడా రావచ్చు. అది లైఫ్ స్పాన్ ఏంటంటే సర్జరీలు అయితే బాడీ తట్టుకోలేదు కదా. ఎనస్థీసియా ఎక్కువ తీసుకునే కొలది మన బాడీ కంట్రోల్ అనేది మనలో ఉండదు. ఇప్పుడు నేను చూడడానికి ఇంత కొంచెం దిట్టంగా ఉన్నానా, నన్ను నాకు ఆ చేతిలో ఓపిక గానీ అంత తక్కువ ఉంటది. సర్జరీ అవ్వగానే ఒక అమ్మాయికి ఎలా అయితే పిల్లలు పుట్టినప్పుడు ఆ బ్లడ్ పోయి అన్ని పోయి ఎలా ఉంటుందో మేము కూడా అంతే. లిటరల్లీ కొద్ది కొద్దిగా ఇప్పుడు వెన్నుపూసకి మాకు ఇంజెక్షన్స్ ఇస్తారు, ఆ నడు నొప్పి ఉంటుంది. ప్రతిదీ పెయిన్ తోనే, ఒక ముళ్ళ బాటలో నుంచి గులాబీ ఎలా అవుతుందో మేము కూడా అంతే. ఓకే, సో ఆ గులాబీని రక్షిస్తున్న రాజుగారా? అంతే, అలాగే చెప్పాలి. చాలా బాగా చూస్తాను. సో పెళ్లి తర్వాత చాలా మంది బయటికి వస్తున్నారు కదా, మీ తోటి ఎవరైనా సజెషన్ తీసుకొని పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారా? నేనైతే చెప్తానండి ఫస్ట్. ఓకే, అలా అడిగి చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, కానీ మీడియా ముందుకు రాని వాళ్ళు కూడా ఉన్నారు, అంటే అక్కడక్కడ చేసుకుని. సో నేనైతే ఒకటే చెప్పా, అండర్స్టాండింగ్ తో చేసుకోండి, గొడవలు అవుతాయి. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ అన్నాక గొడవలు అవుతాయి, త్వరగా దేనికి అట్రాక్ట్ అవ్వద్దు. ఒక ఫస్ట్ ఫ్యూచర్ గోల్ ఎక్కువ పెట్టుకోండి. లవ్ చేసాము అంటే దానికి తగ్గట్టు చాలా ఉంటాయి, అన్ని గమనించి అన్ని చూసి అన్ని చేసి చేసుకోండి. ఒకరినొకరు అర్థం చేసుకున్నాక ఇంకా మేము చేసుకోవాలి అనుకున్నప్పుడే చేసుకోండి. చేసుకుని మళ్ళీ విడిపోతే అది మొత్తం కమ్యూనిటీ ట్రాన్స్ మీద పడుతుంది. ఇప్పుడు ఒక అబ్బాయి తప్పు చేస్తే అబ్బాయిలు అందరి మీద తప్పు వేయరు, ఒక అమ్మాయి తప్పు చేస్తే అమ్మాయిలు అందరి మీద చేయరు. కానీ ఒక ట్రాన్స్ ఎవరో ఒకరు చేసేదానికి ఈ ట్రాన్స్జెండర్లు అంతా ఇంతే. ఓకే, ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.